అందులో ముఖ్యంగా పిఎస్సి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బేర్ గిప్లో ఉండడం జరిగింది థర్టీ పర్సెంట్ డాక్టర్ అనేది ఇలాగా సో ఇలాంటి టైంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అంటారు అసలు ఇది జరగడానికి అలా రీజన్ కూడా ఏమై ఉంటుంది అంటారు సో బేసికల్గా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎక్కువ రిటర్న్స్ వచ్చిన స్టాక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండి అవి డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రియల్ ఎస్టేట్ ఈ నాలుగు పర్ఫార్మెన్స్ బాగుందనమాట ఇందులో డిఫెన్స్లో అండ్ అండ్ పిఎస్సి బ్యాంక్స్లో కరెక్షన్ స్టార్ట్ అయింది అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో అయితే ఆల్మోస్ట్ పీఎస్యు స్టాక్స్లో అయితే ఆల్మోస్ట్ థర్టీ టు ట్వంటీ పర్సెంట్ అంటే తక్కువ ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయింది తక్కువ ఎక్కువ అంటే థర్టీ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది అనమాట అంటే పిఎస్యూ స్టాక్స్ అన్నిటిలో ఇది ఒకేసారి స్టార్ట్ అయింది లాస్ట్ వన్ మంత్లో అంటే మార్కెట్ నిఫ్టీ పడింది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఆల్ టైమ్ హై నుంచి బట్ పిఎస్సీ స్టాక్స్లో మాత్రం ఎక్కువ డ్రాప్ అయింది బహుశా ఇది ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా పరిగెత్తింది కాబట్టి అండ్ జీఆర్ఎస్ థర్టీ సెవెన్ పర్సెంట్ డౌన్ అయింది అండ్ డ్రింకింగ్ కార్పొరేషన్ థర్టీ సిక్స్ పర్సెంట్ డౌన్ అయింది అండ్ బిఈఎంఎల్ థర్టీ వన్ పర్సెంట్ డౌన్ అయింది కొచిన్ షిప్ యార్డు థర్టీ పర్సెంట్ డౌన్ అయింది కేఓసిఎల్ థర్టీ పర్సెంట్ డౌన్ అయింది ఇంజనీరింగ్ ఇండియా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ట్వంటీ సెవెన్ యూనియన్ బ్యాంక్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అండ్ భారత్ డైనమిక్స్ ట్వంటీ సెవెన్ జిఎండిసి ట్వంటీ సెవెన్ అండ్ మెజగాన్ డాక్ షిప్ బిల్డింగ్ అయితే ట్వంటీ సెవెన్ మంగళూరు రిఫరీ ట్వంటీ సెవెన్ యూకో బ్యాంకు ట్వంటీ సిక్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్వంటీ సిక్స్ ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కంపెనీస్ వరకు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మొత్తం కూడా బాగా డ్రాప్ అయింది అనమాట ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు ఈ మధ్య కాలంలో రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ అందరూ అండ్ క్యాష్ హోల్డింగ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ ల్యాక్లో చేశారండి క్యాష్ హోల్డింగ్ బహుశా వాళ్ళు టైం కరెక్షన్ కానీ ప్రైస్ కరెక్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అందుకని ఏ బాగా మూవ్ అయిందియో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆటల్లో ప్రాఫిట్ బుకింగ్ పెయిందనమాట ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్లో కూడా దారుణంగా ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు ఓకే సో యూజువల్గా షార్ట్ టర్మ్లో ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయినా లేదా లాంగ్ టర్మ్లో టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కన్నా డ్రాప్ అయినా వాటన్నిటిని మనం బేర్ కౌంటర్సే అంటాం లిటరలీ ఈ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు అవన్నీ కూడా అండ్ బేర్ గ్రూప్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట స్లో అండ్ స్టడీగా అయితే మీరు ఈ టైంలో ఏం చేయాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మంచి కంపెనీస్ అయితే దాన్ని యావరేజ్ చేసుకుంటూ పోవాలి అండ్ షార్ట్ టర్మ్ లెవెల్ అయితే టెక్నికల్ బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి అందుకని మీరు ట్రేడరా ఇన్వెస్టర్ ఏ టైపు ఇన్వెస్టర్ ఏ టైపు ట్రేడర్ దాన్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి తప్ప పడింది అని ఒక రీజన్ తోటి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అండ్ ముఖ్యంగా సార్ ఏ టైప్ ఇన్వెస్టర్ అనే దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి బట్ ఎటువంటి ఇన్వెస్టర్ అయినా సరే బేర్గ్రిప్ అనే అనగానే వాళ్ళు నష్టం చూస్తారనే దాని ఎక్కువ స్కోప్ ఉంటుంది బట్ దీన్ని ప్రాఫిటబుల్గా మార్చుకునే కొంతమంది వెరీ రేర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటూ ఉంటారు ఇటువంటి ప్యాటర్న్స్ వల్ల వాళ్ళు ఇవి ఇలాంటి అంశాలు ముందుగానే గుర్తిస్తారు ఇలాంటి ఈవెంట్స్ ముందుగా గుర్తించేస్తారు సో బేసికల్గా మనం టెక్నికల్గా బ్రేక్ డౌన్ అయిందని చెప్పాం కదా ఆ టెక్నికల్ థింగ్స్ ఏంటంటే టెక్నికల్ ఆన్సర్స్ అప్లై చేస్తారు వాళ్ళు ఏదైనా ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయినా లేకపోతే ఏదైనా లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినా లేకపోతే సూపర్ ట్రెండ్ బ్రేక్ డౌన్ అయినా లేదా ఏదైనా మూవింగ్ యావరేజ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయినా అండ్ ఏదో ఒకటి లేదా ఏదైనా ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ స్టాప్ లాస్ అనుకుంటారు అది బ్రేక్ డౌన్ అయినా స్టాక్ని క్లోజ్ చేసుకుంటారనమాట సో స్టాక్స్ ఎప్పుడు కూడా కాకపోతే మీకు టెక్నికల్స్ ఐడియా ఉంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే కనుక వాటిని అప్లై చేయొచ్చు బట్ ఎగ్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అనుకోండి మంచి క్వాలిటీ స్టాక్ పట్టంలో అట్టడం మామూలు విషయం కాబట్టి వాటిని యావరేజ్ చేయొచ్చు యాక్చువల్లీ యాజ్ ఇన్వెస్టర్లకు కూడా పడే వాటిని యావరేజ్ చేయకూడదండి లాభంతో ఉన్న వాటిని కొనాలన్నమాట లాభంలో ఉన్నట్ని పదే పదే కొంటాన్ని పెరమిడింగ్ అంటాం మనం అది చేయడం బెటర్ అనమాట అదే ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లు అయితే పడేవాటిని యావరేజ్ చేయొచ్చు అందులో చేయొచ్చు బట్ స్టాక్స్లో అయితే ఐ డోంట్ రికమెండ్ ఫర్ డూ యావరేజ్ బట్ ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ అయితే మనం ఈ పని చేయొచ్చు ఏదైనా కానీ ప్రస్తుతానికి మార్కెట్ అంతా హెల్దీగా ఉన్నా సరే ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ మాత్రం కొంచెం బాగా వల్టల్ట్ అవుతుంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డ్రాప్ అవుతుంది ఆ ఏరియాలో ఎవరైతే హెవీగా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు పోర్టుబుల్ ఎఫెక్ట్ అవుతుంది ఎంటైర్ మార్కెట్ అయితే కాదు కదా బట్ లాంగ్ టైమ్లో వాళ్ళు కూడా అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటారా ఎక్కువ రిటర్న్స్ వచ్చిన సోటల్లో ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ చేయడం అనేది మామూలు విషయం లాస్ట్ టూ ఇయర్స్ ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు కొంత బయటకు పంపుతున్నారు అంతే తేడా ఓకే బట్ వాల్యూషన్ అయితే మాత్రం చెప్పరేం కాదు ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ ఏది చెప్పరు గురించి చెప్పండి ఆల్మోస్ట్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ దాకా వచ్చింది కాబట్టి ట్వంటీ త్రీ పీ దాటింది కాబట్టి వాల్యూషన్ ప్రకారంగా కొంచెం మనం ఓవర్ బాట్ జోన్లో ఉన్నాం అందుకని ఇప్పటి నుంచి మనం టైం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో తర్వాత బ్రేక్అౌట్ యూజువల్ యూజువల్గా నిఫ్టీ ఎప్పుడైనా మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి నెక్స్ట్ ఇయర్ సైలెంట్గా ఉండాలి లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ దాకా ఇచ్చింది ఈ సంవత్సరం ఇప్పటికే ఫోర్టీన్ పర్సెంట్ దాకా ఇచ్చింది అంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికి ఈ సంవత్సరం కాంపెన్సేషన్ చేయట్లేదు కాబట్టి ఈ సంవత్సరం వల్ల ఎక్కువ రిటర్న్స్ వచ్చింది అనుకోండి ఆ నెక్స్ట్ ఇయర్ ఏం రాదు ఖచ్చితంగా కంపల్సరీ కంపల్సరీ సరిగ్గా వెళ్ళిపోద్ది కాబట్టి కాబట్టి మార్కెట్ ఓవర్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎంతో కొంత టైం కరెక్షన్ కానీ అండ్ ప్రైస్ కరెక్షన్ కానీ మ్యాండేటరీ అనమాట అందుకని సింపుల్గా ఏంటంటే మీరు నిఫ్టీని మంత్లీ క్యాండిల్కి అప్లై చేసుకోండి ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ థర్టీకి వచ్చింది అనుకోండి హెవీగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అర్థం ఆర్ఎస్ఐ ఎయిటీకి వచ్చింది అనుకోండి మార్కెట్ ఓవర్ వాల్యూషన్లో ఉంది మనం లైట్ తీసుకోవచ్చు అని అర్థం మీరు అట్లా టెక్నికల్గా క్వాంటిఫికేషన్ చేయొచ్చు లేదు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మంచి చోట్లలో తప్పు పెట్టుకునుకోవచ్చు ఏదైనా కానీ ఇప్పుడున్న మార్కెట్లో షిప్పింగ్ కావచ్చు డిఫెన్స్ కావచ్చు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కావచ్చు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బాగా మూవ్ అయినాయి కాబట్టి ఎక్కువ శాతం ప్రాఫిట్ బుక్కింగ్ ధ్యానం ముగ్గు చూపుతారు అండ్ ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే మార్కెట్ ఆల్రెడీ కరెక్షన్ ఉంది కాబట్టి బేస్ ఫార్మేషన్ జరిగిన తర్వాత రీపోజిషన్ కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇఫర్మేషన్